హలో ఆల్, వెల్కమ్ టు మదలహరి బ్లాగ్స్. వీడియో స్టార్టింగ్లోనే ఇవి చూపిస్తున్నా అనుకుంటున్నారా? సో ఈ వీడియో ఏంటంటే మా జున్ను బర్త్డే సెలబ్రేషన్స్ అన్నమాట. సో అవన్నీ ఎలా చేసాము, ఏం కొన్నాము, ఎలా డెకార్ చేసాము, ఏం రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చాము అనేది ఈ వీడియోలాను ఉంటుంది. అండ్ బర్త్డే ముందు ఫోటోషూట్ చేయించాము, అది కూడా ఇంట్లో మేమే సొంతంగా చేసుకున్నాము, అవన్నీ చూడండి. సో ఇవి వచ్చేసి కొన్ని రిటర్న్ గిఫ్ట్స్. జున్ను ఇప్పుడు స్కూల్కి వెళ్తుంది కాబట్టి మ్యాక్సిమమ్ పిల్లలకి పెన్సిల్స్ ఎరేజర్స్ ఇవ్వడం కామన్. సో నార్మల్గా కామన్గా బయట దొరికేవి కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటే పిల్లలకు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా అనేసి కొంచెం సర్చ్ చేశాను ఇన్స్టాలో అలా ఇదా. సో దాంట్లో ఏంటంటే అన్నిటికంటే నాకు అమెజాన్లో చాలా బెస్ట్ అనిపించాయి, అండ్ కాస్ట్ కూడా రీజనబుల్గా అనిపించాయి. సో నేను అమెజాన్లో ఇవన్నీ పర్చేస్ చేశాను. ఇవి వచ్చేసి షార్ప్నర్స్, డిఫరెంట్గా ఉన్నాయి కదా అని తీసుకున్నాను. అండ్ ఈ పాకెట్స్ అన్నీ ఎరేజర్స్ అన్నమాట, ఫ్రూట్స్ అన్నీ ఫ్రూట్స్ మోడల్లో ఎరేజర్స్. అండ్ ఇవి పెన్ పెన్సిల్స్, ఇవి షార్ప్నర్సే. సో ఇది షార్ప్నర్ విత్ ఎరేజర్. టెడ్డీ బేర్స్ ఇలా ఉంటే కొంచెం పిల్లలకి బాగుంటుంది కదా అనేసి అన్నీ తీసుకున్నాను, అన్ని మోడల్స్లో తీసుకున్నాను. సో స్కూల్లో అండ్ బర్త్డే పార్టీలో ఫ్రెండ్స్కి అందరికీ ఇచ్చేసామన్నమాట. సో ఇలా వ్రాప్ చేశాను, పెన్సిల్ ఎరేజర్ షార్ప్నర్ ఒక జెమ్స్ బాక్స్ ఒకటి. సో దానికి స్పెషల్గా ఎందుకని నేను గిఫ్ట్ వ్రాపింగ్ కవరే అలా సెట్ చేశాను. ఇది వచ్చేసి మా జున్నుగడి సర్ప్రైజ్ గిఫ్ట్ అన్నమాట ఫ్రమ్ తాతయ్య అండ్ నాని. ఇది వచ్చేసి ముందే కొనేసి మేము స్టోర్ రూమ్లో దాచిపెట్టాము, బర్త్డే రోజు తనకి చూపించామన్నమాట. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. సో మార్నింగ్ లేవగానే హెడ్ బాత్ చేసేసి తనే హ్యాపీగా లిప్స్టిక్ పెట్టుకొని నేను రెడీ అవుతానమ్మా స్కూల్కి అనేసి అంది. సో స్కూల్కి పంపించాము, ఒక హాఫ్ డే పంపించాము. సో దానికి ముందు ఏంటంటే తనే నేను మేకప్ చేసుకుంటాను అనేసి తను చేసుకుంటూ ఉంటే వీడియో చేశాను, బాగుంది కదా అనేసి. సో దాని తర్వాత అలా టెంపుల్కి తీసుకెళ్ళి అక్కడి నుంచి స్కూల్కి పంపించాము. ఇవి వచ్చేసి కొన్ని ఫొటోస్ అన్నమాట స్కూల్కి వెళ్ళే ముందు. పద హడావుడిగా వెళ్ళాము. అండ్ ఆ రోజు జున్నుకి ఎగ్జాము, సో దానివల్ల ఇంక కొంచెం ఫాస్ట్గా వెళ్ళడం అయింది. సో తన రిటర్న్ గిఫ్ట్లు కేక్ చాక్లెట్స్ అన్నీ పట్టుకొని తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేసి వచ్చామన్నమాట. సో స్కూల్ వాళ్ళు ప్రిన్సిపల్ మేడమ్స్ కలిసి అందరూ తనకి కేక్ కట్ చేయించారు. ఫస్ట్ టైం కాబట్టి స్కూల్లో చేసుకోవడం తనకి చాలా కొత్తగా ఉంది, అండ్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఈసారి వాళ్ళ డాడీ లేనందుకు ఈ సెలబ్రేషన్ల వల్ల ఫుల్ డే చాలా సెలబ్రిటీ ఫీలింగ్ వచ్చిందన్నమాట. అందరూ హ్యాపీ బర్త్డే చెప్తున్నారు అనేసి హ్యాపీగా చెప్పుకుంది. సో ఈ సెలబ్రేషన్స్ అయిపోయాక తనకి ఎగ్జామ్ పెట్టేస్తే తను రాశాక మేము వచ్చేసాము. ఇదంతా డెకరేషన్కి సంబంధించి అన్నమాట. ఇంట్లో నేనే అంత డెకరీ ఐటమ్స్ అన్నీ తీసుకున్నాను, అండ్ ఇది వచ్చేసి అప్పటికప్పుడే అన్ని అరేంజ్మెంట్స్ అన్నీ పెడుతున్నాము టేబుల్ మీద అన్నీ తీసుకొచ్చేసి. డెకర్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోయింది. సో ఈసారి మేము మా ఇంట్లో డాబా మీదనే చేసుకున్నాము, అందరినీ దగ్గర వాళ్ళని పిలుచుకొని. సో తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అండ్ నైట్ టైం కదా, పైన కొంచెం బాగా లైటింగ్స్ చేద్దామనేసి లైటింగ్స్తో చేసాము ఈసారి. సో ఇది వచ్చేసి తన బర్త్డే అవుట్ఫిట్, ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేయించాము. ఈ సైకిల్ చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. సో ఫుల్ రౌండ్లు వేసేసింది అన్నమాట, ఇంకా పైన కాబట్టి ఇంకా ఫ్రీగా సైక్లింగ్ చేసేసుకుంది.
లేట్ అవుతుందని ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తుంది అనమాట. అండ్ చాలా వరకు టైంకి అయిపోయింది. ఇది వచ్చేసి ఫేవరెట్ యూనికార్న్ కేకే కావాలి ఈసారి అంటే అదే ఆర్డర్ చేసాం మేము. సో రెడీ టు కేక్ కట్టింగ్ అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. అండ్ తన బర్త్డే సాటర్డే ఈవినింగ్ కాబట్టి ఇంకా చాలా ఫ్రీగా ఉన్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ సండే కాబట్టి అందరూ చాలా ఫ్రీగా స్పేర్ చేశారు టైమ్. ఈ మధ్యలో యాజ్ యూజువల్ మా అమ్మాయి రీల్స్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఆ రీల్స్ కూడా డ్యాన్స్ చేస్తూ పోజులు ఇచ్చేసింది. కేక్ కటింగ్ జరుగుతుంది అండ్ ఆన్లైన్లో వీడియో కాల్లో మధు కూడా ఉన్నాడు. సో అలా చూస్తూ తను కూడా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు అనమాట. సో ఈసారి ఫస్ట్ టైం అనమాట మా జున్ను బర్త్డేకి మధు లేకపోవడం. బట్ ఆ లోటు ఎక్కడ మాకు అనిపించలేదు. ఫుల్ గ్రాండ్గా మంచిగా అందరితో దగ్గర వాళ్ళతో సెలబ్రేట్ చేసుకున్నాము. జున్ను కూడా చాలా హ్యాపీ. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోయింది. ఇవి వచ్చేసి కొన్ని ఫొటోస్ డెకరేషన్ని. సో బర్త్డే ముందు ఒక 15 డేస్ అలా ముందు అలా ఇంట్లో ఉన్న కెమెరాతో కొన్ని ఫొటోస్ కూడా తీసాము. బర్త్డే వస్తుంది కదా, కొన్ని గుర్తుగా ఉంటాయి 4th బర్త్డే ఫోటోషూట్ అనేసి. ఇదివి మాత్రం మా అన్నయ్య తీసిన ఫొటోస్ అన్నమాట. మా జున్ను ఫొటోస్కి మాత్రం బాగా సపోర్ట్ చేస్తుంది. సో అందుకే నేను ఎక్కువ శాతం ఫొటోస్ వీడియోస్ చాలా తీస్తూ ఉంటాను తనవి. ఎవ్రీ బర్త్డేకి ఉన్నంతలో డెకర్ చేసేసుకొని అలా కేక్ కట్ చేసి అలా ఫొటోస్ తీస్తూ ఉంటే తర్వాత తీస్తామో లేదో తెలియదు పెద్దగా అయ్యాక. సో ఇప్పుడేంటంటే ఇవన్నీ గుర్తులుగా ఉంటాయి కదా అనేసి, మన చేతిలో పని కదా అనేసి అన్నీ చేస్తూ ఉంటాను నేనైతే. సో ఇదండి ఈ వీడియో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.